హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చామదుంప వేపుడిని క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చో చూపించిపోతున్నాను. రసంతో అయినా సాంబార్తో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ అన్నమాట. బిగినర్స్ ఎవరైనా ఇంతకుముందు ప్రీవియస్లీ ఇలా రెసిపీ చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో మరిక లేట్ చేయకుండా ఈ టేస్టీ యమ్మి చామదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని క్లీన్ చేసుకున్న చామదుంపల్ని ఈ కుక్కర్ గిన్నెలో వేసుకోండి. ఇవి ములిగేటట్టుగా కొద్దిగా నీళ్లు పోసి జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఈ చామదుంపల్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి. బాగా మెత్తగా ఉడికించేస్తే పీస్ పీస్ అయిపోతాయి అన్నమాట. జిగురు ఎక్కువ ఉంటుంది కదా, సో అంత బాగుండదు. సో అందుకని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ పోయాక మూత తీసి ఈ చామదుంపలకి పైన ఉండే పొట్టుని తీసేసేయండి. ఇప్పుడు ఈ దుంపలన్నింటినీ కూడా ఇలా మీడియం సైజులో ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కట్ చేసుకున్న చామదుంప ముక్కల్ని అందులో వేసేసి ఈ ముక్కలన్నీ కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి, పొరపాటున చామదుంపలు అనేవి ఎక్కువగా ఉడికిపోయాయి అనుకోండి, అవి వేయించేటప్పుడు ముద్దగా అయిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండడం కోసం ఇంట్లో కార్న్ఫ్లోర్ కనుక ఉంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ పౌడర్ని చల్లండి, లేదంటే బియ్యం పిండిని వేయండి. ఇలా వేసి ఫ్రై చేయటం వల్ల ఈ ముక్కలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోకుండా క్రిస్పీగా వస్తాయి, పొడి పొడిగా వస్తాయి. ఇలా చామదుంపల్ని రోస్ట్ చేసేటప్పుడే ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పుని కూడా వేసేసి రోస్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా క్రిస్పీగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ చామదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసి రోస్ట్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసి తాలింపు కొంచెం వేగాక ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకుని ఆ ఉల్లిపాయ తరుగును కూడా వేయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ దాకా కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రై అనేది బాగా డ్రైగా ఉండి మసాలాలు మాడిపోతాయి అనుకుంటే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి కలిపేసుకుని పక్కకు దించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోయే క్రిస్పీ చామగడ్డ వేపుడు రెడీ అయిపోయింది. సో రసంతో అయినా సాంబార్తో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒట్టిదే అన్నంలో కలుపుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీని ఇంట్లో మీరు ట్రై చేసి, ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.